చేసుకొని ముళ్ళ కంచెను ఏర్పాటు చేసుకొని కూర్చుంది. ఎందుకు జనం అంటే అంత భయం? జనం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సమాధానం చెప్పుకోలేక వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇంకా వేరే కారణం లేదు. నిన్న ఉపాధ్యాయులు చేసినటువంటి ఆందోళన యూటీఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన దాన్ని అమలు చేయమని అడిగారు. ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ హాని చేసేటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇది మోసం. పాత విధానం మాకు కావాలని అడిగితే పాదయాత్రలో ఇవాళ రోజు సోషల్ మీడియాలో చలామణి అవుతున్న అనేక వీడియోలు ఫోటోలు వారం రోజుల్లో అని మాట చెప్పారు. పైపెచ్చు బ్యానర్ కూడా పట్టుకున్నారు. వారం ఆగారు, 6 నెలలు ఆగారు, సంవత్సరం ఆగారు, 2 నెలలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా హామీ అమలు చేయకుండా పైపెచ్చు వారి సలహాదారుడు చెప్పింది ఏంటి, మేము ఆ రోజు అవగాహన లేక హామీ ఇచ్చామన్నారు. అంటే అవగాహన లేకుండా హామీ ఇచ్చి ఓట్లు పొందుతారు, మీరు వెనక్కి తీసుకుంటారు, జనం ఓట్లు వెనక్కి తీసుకోగలరా ఇప్పుడు? మరి ఈ స్థితిలో సమాధానం చెప్పలేక వాళ్ళు ఒక పిరికిపంద ప్రభుత్వం లాగా మారిపోయింది. వాళ్ళ బలహీనత ఏమిటో నిన్న అర్థమైపోయింది. నిజంగా ధైర్యం ఉన్న ప్రభుత్వం, సమాధానం చెప్పగలిగిన ప్రభుత్వం అయితే ఇది ఏం చెప్పగలిగి ఏం చెప్తారు? స్పష్టంగా కనపడతా ఉంది, ఆధారాలతో సహా ఉన్నాయి, వారం రోజులు ఉన్నది. ఇక దీన్ని అణిచివేత తప్ప ఇక వేరే వాళ్ళకి చేయగలిగే పని లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి విధానం. ఒకటి అడుగుతున్నారు ఉద్యోగులు, వాళ్ళ కోరిక చాలా న్యాయసమ్మతమైంది. ఒకళ్ళు ఎమ్మెల్యే ఎన్నికైతే 5-7 పదవులు ఉంటే వాళ్ళకి జీవితాంతం పెన్షన్ వస్తుంది 45,000 రూపాయలు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్తుంది. అదే ఒక 40 ఏళ్ళు పనిచేసిన ఉద్యోగికి రేపు రిటైర్ అయిన తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో చెప్పలేనటువంటి, ఒక గ్యారంటీ లేనటువంటి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి పెట్టారు. దాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో ఉన్నారు, ఇప్పుడు దాన్ని సరిదిద్దామని వైసీపీ చెప్పింది, చేరపారు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇస్తున్న పెన్షన్, కోటీశ్వరులకు ఇస్తున్నటువంటి పెన్షన్, శతకోటీశ్వరులకు ఇస్తున్నటువంటి పెన్షన్, ఒక ఉపాధ్యాయుడికో ఒక ఉద్యోగికో ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్నకి సమాధానం ఎక్కడుంది? దీన్ని పోలీసుని దుర్వినియోగం చేసి చేస్తా ఉన్నారు. నిన్న ఒకటి కాదు, రెండు కాదు, వేల మందిని జిల్లాలో ఆపేశారు. క్లాస్ రూముల్లో పిల్లల మధ్య టీచర్తో పాటు పోలీసులు పహరా పెట్టడం అంటే సిగ్గుపడాలి ప్రభుత్వం. అలాగే ఇళ్ల ముందు టీచర్లు గౌరవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఇళ్ల ముందు పోలీసులు అర్ధరాత్రి లేపి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మహిళలు అనేటువంటిది కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ లో అనేక వేల మంది టీచర్లు పోలీస్ స్టేషన్ లోనే నిద్రపోవాల్సిన పరిస్థితి. నిన్న అడుగడుగున ఏంటండి చెక్కింగ్లు? విజయవాడలో, గుంటూరులోను, తాడేపల్లిలోను మొత్తం పోలీసులు కంట్రోల్లో తీసుకున్నారు. ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు మీరు? ప్రజల మీద యుద్ధమా, ఉపాధ్యాయుల మీద యుద్ధమా, ఉద్యోగుల మీద యుద్ధమా? మరి ఇంత 3 ఏళ్లలోనే మీరు ఆ రోజున పాదయాత్ర చేసి జనం దగ్గర కలుసుకుని మీరు ఇవాళ ఏం చెప్పారు, నేను జనం మధ్యకి వస్తా అన్నారు. మీరు జనం మధ్యకి రావటం కాదు, జనం మీ దగ్గరికి వస్తామంటే మీరు అడ్డుకున్నారు. ఇక 2 ఏళ్ళు జనంలో ఉండండి అన్నారు. ఒక ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా ఉంటే రేపు ఎమ్మెల్యేలు వస్తే పాదయాత్రలకు వస్తామంటున్నారు, ఏం సమాధానం చెప్తారు? పోలీసులను ఇలాగేనండి ఉపయోగించేది? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హక్కులు కావాలా? అధికారులు వస్తే ఎవరికి లేవా? ఒక్క ఉపాధ్యాయులే కాదండి, వాళ్ళ ఉపాధ్యాయ సంఘ నాయకులని, అధ్యక్ష కార్యదర్శుల్ని అర్ధరాత్రి వాళ్ళ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టారో తెలియదు. ఎందుకు ఇంత దొంగచాటుగా రహస్యంగా ఉంచాల్సినటువంటి, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? కనీసం వాళ్ళతో మాట్లాడడం లేదు, ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు. నిన్న సిపిఎస్ మీద 4 గంటలకు మీటింగ్ చేశారు. ఇందులో పాల్గొవలసిన ఒక బలమైన సంఘమైన మిగతా వాళ్ళు పాల్గొన్నారు. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నాయకుల్ని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నిన్న కనీసం బయటకు రావటానికి వీలు లేకుండా ఫోన్లో మాట్లాడి, ఇక్కడేనో చర్చలు, చర్చలో పాల్గొవలసిన నాయకులను పోలీస్ స్టేషన్ లో బయటకు రాకుండా ఆపేయటం. ఏమి చర్చలు అండి ఇవి? దేనికోసం చర్చలు జరుపుతున్నారు? అందుకే వాళ్ళ పోలీస్ యంత్రాంగాన్ని ఇంత ఘోరంగా